ఇవాళ ఏపీ బంద్కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు నేడు బంద్ పాటిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం, విజయనగరం, కడప, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్, గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సును నిలిపేశారు. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపిచ్చారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. ఇక తూర్పుగోదావరిలో పరిస్థితి ఏ విధంగా ఉందో, బంద్ ప్రభావం ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రత్యేక హోదా సాధన కోసం మా వివిధ రాజకీయ పార్టీలతో కలిసి సుశాంత సమావేశం, అలాగే కొంతమంది ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు కూడా ఈరోజు కాకినాడలో పనిచేస్తున్నారు. అలాగే జిల్లా పాల్గొన్నారు. మొత్తం జిల్లా బడ్డైతే కొనసాగుతుంది. రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉదయం నుంచి బస్సులు బయటకు రాకుండా వైఎస్ఆర్సిపి నాయకులు, అలాగే ఈ ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ఈ రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన బస్సులు అయితే ఉదయం నుంచి బయటకు బస్ స్టాండ్ నుంచి బయటకు రాకుండా ఈ చేస్తున్న కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కాకినాడలో మొత్తం మీద ఉదయం తెల్లవారుజాము 4:30 నుంచి కూడా బస్సులు పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. బంద్ కోసం తెలియని కొంతమంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు చేస్తున్న ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛందంగా విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం జరిగింది. మాల్స్, అలాగే షాపింగ్ మాల్స్ కానీ వ్యాపార సముదాయాలు కానీ ఉదయం నుంచి మూటవేసిన పరిస్థితి అయితే జిల్లాలో కొనసాగుతుంది. వివిధ పరీక్షలు, విద్యార్థులు జరుగుతున్న వివిధ పరీక్షలు కూడా విద్యా సంస్థలు వాయిదా వేసిన పరిస్థితి నడుతుంది. జేఎన్టీయులో జరుగుతున్న పరీక్షలు రేపు వాయిదా వేస్తున్నట్లు కూడా జేఎన్టీయు అధికారులు ప్రకటించారు. చూసుకున్నట్లయితే సమయంలో జరుగుతుందని చెప్పేసి రేపటి తర్వాత ఈ వివిధ పార్టీలు చేస్తున్న ఈ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ బంద్లో జర్నలిస్ట్ సంఘాలు కూడా పాలు పెంచుకునే పరిస్థితి అయితే కాకినాడలో నెలకొంది. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మసీద్ సెంటర్ లో మానవహారం కూడా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఎలాగైనా సాగింపు చేరాలని కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద 4.5 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇంకా ఆ హామీ ఇంటి మూటలుగానే మిగిలిపోయారు. ఆ హామీలను ఎక్కడ నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు అయితే రేట్లు బయట వచ్చి ఇక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వాలు గట్టిపెట్టిన నినాదాలు కూడా చేయడం జరిగింది. ఈ బంద్ లో మొత్తం మీద అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ స్వచ్ఛందంగా తీసుకొచ్చారు. విద్యా సంస్థలకు అయితే నిన్న ఈ రోజు సెలవు ప్రకటించినట్లుగానే నిన్నే ప్రకటించారు. మొత్తం ఈ రోజు బంద్ అని తయారు బయటకు రాకపోతే వివిధ ప్రాంతాలు ప్రయాణం చేయడానికి బయటకు రాకూడదని ప్రయత్నం చేస్తున్న కొంతమంది తెలియని కొంతమంది అయితే ఈ ప్రయాణాలు చేయడానికి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఆటోలు ప్రయాణ సాధనాలు ఏది కూడా తిరగ పరిస్థితి దిబ్బంది కొనసాగుతుంది. ఒక చోట నుంచి మరొక చోటకి పూర్తిగా రాకపోతే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేటు వాహనాలు కానీ పూర్తి జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పుడు పార్టీల నాయకులు చేస్తున్న ఈ ప్రత్యేక హోదా బంద్కి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మహిళలు అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ బంద్లో పాల్గొన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు బంద్ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం వరకు ఈ బస్సులు అయితే బయటకు రాని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి మొత్తం మీద వ్యాపార వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, ఆర్టీసీ బస్సులు మొత్తం మీద చూసుకున్నట్లయితే బంద్ ప్రశాంతంగా అనుకున్న విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన ఏ విధంగా బంద్ని ఖర్చు చేయాలని తప్పొచ్చిందో వారు తలపెట్టిన విధంగానే దాన్ని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు ప్రయాణ సాధనాలు అనేవి జిల్లా వ్యాప్తంగా పెరగలేని పరిస్థితి అయితే జిల్లాలో కొనసాగుతుంది. ఈ దీంతో ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయ్, అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కానీ ఇతర కార్యాలయాలు కానీ ఇవి కూడా బంద్ లో పాల్గొంటున్నాయా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అలాగే ప్రభుత్వ వివిధ
కార్యాలయాలు కూడా మూసివేసే పరిస్థితి అయితే జిల్లాలో కొనసాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పుడు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే అయితే ఈ బంద్ చేస్తున్న నాయకులు కార్యకర్తలు అయితే వాళ్ళని ప్రభుత్వ కార్యాలయాల గేట్లు అయితే అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు ఎంట్రెన్స్ లో గేట్ దగ్గర తాళాలు వేయడం కూడా జరిగింది. ఈ కార్యాలయంలో ఉద్యోగుల కాకుండా భవిష్యత్ తరాల కోసం ఈ బంద్ పాల్గొన వచ్చిందిగా వారు సాంకేతికంగా ఉద్యోగులు తేవడం జరిగింది. ఉద్యోగులు కూడా కొంత మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. ఉదయ్, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. అనంతపురం నుంచి శేఖర్ లైన్లో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. శేఖర్, ప్రస్తుతం అనంతపురంలో పరిస్థితి ఏంటి? అక్కడ బస్సులు నిలిచిపోయాయి, ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రత్యేక హోదా కోసం అదే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు బంధువులు అన్ని అంటే వామపక్ష పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి. అయితే ఇవాళ బంద్ సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వామపక్ష పార్టీలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆయా బస్ స్టాండ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 డిపోల ప్రాంగణాలకు వెళ్ళి అక్కడ బస్సులను అంటే కనీసం బయటకు కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇంత దాదాపు జిల్లాలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ దుకాణాలు కూడా మూసివేశారు. ఇప్పటికే ప్రత్యేక హోదా సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం అంటే మొత్తం వాహనాలు రాకపోకలైతే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధాన జిల్లాలో ప్రధాన ఉన్నటువంటి జాతీయ రహదారి 44 నంబర్ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ అంటే భారీ వాహనాలు కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కూడా ఇక్కడ కేవలం అనంతపురం నుంచే ఆందోళనలు ఉధృతమైనటువంటి నేపథ్యంలో పోలీసులను ఆయా పార్టీ శ్రేణులకు జాడాలో పెట్టి ఎక్కడికక్కడ అంటే శాంతియుతంగా బంద్ కొనసాగేలా పోలీసు వర్గాలు ప్రయత్నిస్తాయి. అయితే మరి కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఇప్పుడు బైక్ ర్యాలీలతోనూ అటు మామూలుగా కార్యకర్తలతో కూడినటువంటి ర్యాలీలతో అన్ని అంటే ప్రధాన నగరాల్లో ప్రత్యేక హోదా నినాదాలతో నగరాలు హోరెత్తిపోతున్నాయి. దీంతో అంటే పోలీసులు మరి కాసేపట్లో అదుపులకి అంటే ఎక్కడికక్కడ అన్ని పార్టీల నేతలను కూడా అదుపులు తీసుకుంటారు అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే అదుపులు తీసుకున్నటువంటి సమయంలో అంటే ఎటువంటి వాతావరణం ఏర్పడుతుందని కూడా వేచి చూడాల్సిన అంశం రవీంద్ర. థ్యాంక్ యూ శేఖర్.